హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శుధశ్రీ కిచెన్. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ రోజున మా ఇంట్లో మేము చేసుకున్న ఒక స్వీట్ రెసిపీ స్వీట్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటాం. అంతకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి అండి, నేను ఏం స్వీట్ రెసిపీస్ చేస్తున్నానో మీకే తెలుస్తుంది. అండ్ అలాగే ఈ స్వీట్ రెసిపీస్ చాలా ఈజీగా సింపుల్గా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మీడియం సైజు గుమ్మడికాయని తీసుకోవాలి. ఈ గుమ్మడికాయనే మనం స్వీట్ గుమ్మడికాయ అని కూడా అంటాము. ఇప్పుడు ఇలా గుమ్మడికాయని మనం కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఈ గుమ్మడికాయని మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా 5 భాగాలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని తీసుకున్న తర్వాత అందులో ఉన్న గింజల్ని చాకు సహాయంతో కానీ లేదంటే స్పూన్ సహాయంతో కానీ ఆ గింజల్ని సపరేట్ చేసుకోవాలి. చూస్తారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మొత్తం గింజలను అన్నింటినీ సపరేట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన ముక్కల్లో ఉన్న గింజలను కూడా సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత గుమ్మడికాయ ముక్కలకున్న పీల్ని సపరేట్ చేయాలి. చాక్తో కానీ లేదంటే పీలర్తో కానీ పైన ఉన్న పీల్ని మొత్తం సపరేట్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ చాక్తో పీల్ చేసే పని అయితే జాగ్రత్త అండి, ఒక్కోసారి చేతి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా పైన ఉన్న పీల్ని మొత్తం సపరేట్ చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన గుమ్మడికాయ ముక్కల పైన ఉన్న పీల్ని కూడా సపరేట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కల్ని బాగా తురుముకొని తీసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్న సన్నటి రంధ్రాలపైన గుమ్మడికాయ ముక్కల్ని తురుముకొని తీసుకుంటే బాగుంటుంది. ఇలా తురుముకోవడం వల్ల పిల్లలు తినడానికి ఇష్టంగా ఉంటారు. ముక్కలు ముక్కలుగా ఉంటే ఏం చేస్తారంటే ఊసేస్తూ ఉంటారు తినకుండా. ఇక్కడ నాకు ఒక మీడియం సైజు గుమ్మడికాయకి 2 కప్పుల గుమ్మడికాయ తురుము వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆ కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగేదాకా వేడి చేసుకోవాలి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత అందులోకి 1 కప్పు బాదం పప్పుల్ని తీసుకోవాలి. ఇక్కడ 1 కప్పు బాదం పప్పులు అంటే సుమారు 15 నుంచి 20 వాటికి బాదం పప్పుల్ని కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వాటికి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలోకి 2 కప్పులు జీడిపప్పు తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వాటికి ఫ్రై చేసుకోవాలి. సేమ్ బాదం పప్పులు ఎలా అయితే ఫ్రై చేసుకున్నామో జీడిపప్పును కూడా అలా ఫ్రై చేసుకొని 1 ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగే వరకు వేడి చేసుకోవాలి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత అందులోకి 1 కప్పు గుమ్మడికాయ తురుమును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వాటికి బెల్లం తీసుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగి దగ్గరికి అయ్యేలాగా బాగా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. 3-4 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ వేడి చేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని దగ్గరికి అయ్యే వరకు వేడి చేసుకోవాలి. మనకి స్వీట్ అనేది ఈ టెక్స్చర్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా యాలకుల పొడి వేసుకొని కలుపుకున్నాక అందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పుల్ని వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. 1 బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకుందాం. మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది నేను ఏం స్వీట్ చేశాను అనేది. అదేనండి గుమ్మడికాయ హల్వా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ గుమ్మడికాయ హల్వా అనేది 1 వారం రోజుల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఇక్కడ మీరు అనుకోవచ్చు అండి, నెయ్యి ఎందుకు 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసిందని. ఎప్పుడైనా సరే హల్వాలో నెయ్యి ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు నెయ్యి మాకు అంత వద్దనుకుంటే 1 టేబుల్ స్పూన్ అలా తగ్గించుకున్నా పర్వాలేదు, కానీ నెయ్యి ఉంటే మాత్రం హల్వా అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే స్వీట్స్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు మరొక స్వీట్ రెసిపీని చూసేద్దాం, వచ్చేయండి. అందుకోసమని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆ కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించే వరకు వేడి చేసుకోవాలి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత అందులోకి 1 కప్పు
గుమ్మడికాయ తురుమును వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఏ కప్పుతోటైతే మనం గుమ్మడికాయ తురుమును తీసుకున్నామో అదే కప్పుతోటి కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. ఇక్కడ పాలనేవి వడకట్టుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఆ గుమ్మడికాయ తురుముని పాలల్లో బాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ కంపల్సరీ కాచి చల్లార్చిన పాలే తీసుకోవాలండి. వేడివేడి పాలు తీసుకుంటే ఏమవుతుందంటే పాలు అనేవి విరిగిపోతాయి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే గుమ్మడికాయ తురుము అనేది చక్కగా ఉడిగిపోయి దగ్గరికి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని అడుగంటకుండా ఒకసారి కలుపుకొని ఏ కప్పుతోటైతే గుమ్మడికాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక 1/2 కప్పు చక్కెరను తీసుకొని వేసుకోవాలి. షుగర్ అంతా కరిగేదాకా మరొక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ అడుగంటకుండా వేడి చేసుకోవాలి. స్వీట్ తక్కువ తినాలి అనుకునే వాళ్ళు 1/2 కప్పు బదులు 1/2 కప్పు తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ మీకు ఈ పాటికే అర్థమై ఉంటుందండి నేను ఏం స్వీట్ చేస్తున్నానని. అదేనండి, గుమ్మడికాయ హల్వానే, కాకపోతే ఈసారి షుగర్ యాడ్ చేసి చేస్తున్నాను. ఇంతకుముందు బెల్లం యాడ్ చేసి చేశాను కదా, అదేవిధంగా ఇప్పుడు షుగర్ యాడ్ చేసి చేస్తున్నా. కొంతమందికి బెల్లంతో చేసి నచ్చుతుంది, కొంతమందికి ఏమో షుగర్తో చేసినవి నచ్చుతాయి అన్నమాట స్వీట్స్ అనేవి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక 2-3 డ్రాప్స్ వాటికి నిమ్మరసాన్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి స్వీట్ అనేది చల్లారిన తర్వాత చక్కెర చక్కెరలుగా లేకుండా ఉంటుంది అన్నమాట. అలా రాకుండా ఉండాలంటే ఇలా చేసుకుంటే సరిపోతుంది. మరొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నిమ్మరసం వేయడం వల్ల పాలు అనేవి విరిగిపోతాయేమో అని చిన్న డౌట్ ఉంటుందండి. అలా ఏమీ జరగదు, ఎందుకంటే మనం ఇక్కడ చక్కెర అంతా కరిగిన తర్వాత జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ మాత్రమే వేస్తున్నాము. అలా వేయడం వల్ల ఏ ప్రాబ్లం ఏమీ ఉండదు. 1 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మిల్క్ మేడ్ వేయడం వల్ల మనకి స్వీట్ అనేది చాలా టేస్ట్ వస్తుంది. 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మిల్క్ మేడ్ అంతా కరిగేదాకా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి చిటికెడు పచ్చకర్పూరాన్ని తీసుకొని బాగా పొడుములా చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చకర్పూరాన్ని వేయడం వల్ల మనకి స్వీట్ అనేది మంచి స్మెల్ వస్తుంది. మనకి హల్వా అనేది ఈ విధంగా దగ్గరికి అయ్యి ఈ టెక్స్చర్లో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని బాదం పప్పుని వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. హల్వాని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. అంతేనండి మనకి ఎంతో నోరూరించే గుమ్మడికాయ హల్వా. షుగర్తో చేసిన ఈ గుమ్మడికాయ హల్వాని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ భోగి పండుగ రోజున మేము చేసుకున్న ఈ 2 రకాల స్వీట్స్లో బెల్లంతో చేసిన గుమ్మడికాయ హల్వానా లేదంటే షుగర్తో చేసిన గుమ్మడికాయ హల్వాలో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇటువంటి రెసిపీస్ ఇంకేమన్నా కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను.